గాలి కూడా దూరని అపార్ట్మెంటుల్లో ఉంటున్నాం. దోమలు వస్తున్నాయని డోర్లు పెట్టుకుంటున్నాం. బయట గాలి బాగాలేదని ఏసీ కార్లో లోపల గాలి ఆన్ చేసుకుంటున్నాం. బాత్రూముల్లో కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం. బయట మోరీ దగ్గరికి వచ్చినప్పుడు ముక్కు మూసుకుంటున్నాం. పనికి రాని చెత్తంతా బయట పడేస్తున్నాం. డంపింగ్ యార్డ్ దగ్గర కంపు కొడుతుందని ఖర్చీబడ్డం పెట్టుకుంటున్నాం. ఇలా ఎన్నో ఎన్నెన్నో వాయు కాలుష్యాలతో మనకు కావలసిన ఆక్సిజన్ అందకుండా చేసుకుంటున్నాం. మల మూత్రాలతో, చెత్త చెదారాలతో, ప్లాస్టిక్ వేస్ట్తో, రసాయన పదార్థాలతో, జంతు కలేబరాలతో ఒకటేమిటి, వాడిన దాన్ని వాడకుండా, ఉన్నదేన్ని వదలకుండా ప్రతిదాన్ని వాడేస్తున్న మనం మన చుట్టూ ఉన్న నీటిని మౌనంగా మలినం చేస్తున్నాం. మలినమైన వాటర్ మనకెందుకని కెమికల్ కలిపిన క్యాన్ వాటర్ తాగేస్తున్నాం. మందులతో పండిన కూరగాయలు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకుంటున్నాం. ఎనామిల్ ఎగిరిపోయిన బియ్యాన్ని సంవత్సరం తరువాత పాత బియ్యం అని తింటున్నాం. అంతేగాక బిర్యానీ భలేగా ఉందని, రోస్ట్ టేస్ట్గా ఉందని, ఫ్రై ఇంట్రెస్టింగ్గా ఉందని, కబాబ్ ఖతర్నాక్ ఉందని, మన బాడీకి అవసరం ఉండే వాటిని ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి మరీ తింటున్నాం. ఇలా గాలి పొల్యూట్ అయింది, నీరు పొల్యూట్ అయింది, మనం తినే తిండి పొల్యూట్ అయింది, మన చుట్టూ ఉన్న పరిసరాలను పాడు చేసి మన ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నామన్న విషయం ఎప్పుడో మర్చిపోయాం. కొత్త కొత్తవి కనిపెట్టుకుంటూ కొత్త రోగాలు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైనా సచ్చేదే కదా అని సరిపెట్టుకుంటున్నాం. పొద్దుగాల రోగాలకి మందులేసుకుంటున్నాం. సాయంత్రం మనశ్శాంతికి మందేసుకుంటున్నాం. మనం చేసే రీసెర్చ్, మనం పెట్టే కంపెనీలు, ప్రతి ఆలోచన, ప్రతి పని గాలి, నీరు, ఫుడ్డు కలుషితం కాకుండా చేయడం కోట్ల సంపాదన కంటే కష్టం కాదు. కానీ అది ఎవరికి ఇష్టం లేదు. పుష్కలంగా ఆక్సిజన్తో నిండిన ప్రదేశంలో ఇల్లు, మట్టిని తవ్వుకొని దోసిలితో తాగగల శుభ్రమైన మంచినీళ్ళు, మందంటూ ఎరగని తోటలో పండిన పదార్థాలతో భోజనాలు, ఇవి నిజంగా మనిషికి కావలసిన నిత్యావసరాలు. వీటిని తిరిగి సాధిద్దాం. పరిసరాలను పరిశుభ్రం చేద్దాం. చేసే ప్రతి పని పరిసరాలను పాడు చేయకుండా చూద్దాం.